अंदर की नमस्कार ना पेर उपेन्द्र इकडोचे सीडिंग द ग्रीन फ्यूचर्स सपोर्ट बाय फिबेल द्वारा इकड़ काटन बेबी ट्रायल्स वेयर जरिए दांट्लो मुख्य इकडोचे आर रका वेय जी मोदे रकमे सूरज वन सूरज टू नमस्कार गोल्ड अलागे मल्लिका श्रीराम नरसिंह इवे जी దీంట్లో ముఖ్యంగా రైతులకు వారి ద్వారానే విత్తనాలు ఎంపిక చేసుకొని ఆ విత్తనం ఏదైతే ఉందో ఆ విత్తనము రైతుకి ఎంపిక చేసి ఆ విత్తనాన్ని మళ్ళీ తీసుకోవడం కోసం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా వచ్చేసి కాయలు చాలా బాగా వచ్చాయి. ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేసి నాలుగు కాయలు వచ్చాయి. ముఖ్యంగా వచ్చేసి కాటన్ వచ్చేసి ఇక్కడ చూడండి కాయలు చాలా బాగున్నాయి. కాటన్ కూడా బరెస్ట్ అయ్యింది. పత్తి కూడా చాలా నాణ్యతగా ఉంది. రైతులు ముఖ్యంగా వచ్చేసి విత్తనాలను తీసుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇక్కడ కూడా చూడండి రైతులు పత్తి ఎంత బాగా వయలిందో కాయలు అలాగే పత్తి చాలా బాగా వయలింది. పత్తి కూడా చాలా నాణ్యతగా ఉంది. ఇది వచ్చేసి సూరజ్ వన్లో ఇది అలాగే మిగతా దాంట్లో కూడా కాయలు బరెస్ట్ అయినాయి. బ్రాంచెస్ కూడా మొక్కలు బాగా ఉన్నాయి. ఇదొచ్చేసి సూరజ్ టూ వెరైటీ అండి. దీంట్లో వచ్చేసి కాయలు బాగా పగిలినాయి, కాయలు దండిగా ఉన్నాయి, కాయ సైజు కూడా బాగానే ఉంది. అట్లానే కాయలు కూడా పగిలినాయి, ఇక్కడ పగిలినాయి. పత్తి కూడా దీని నాణ్యత కూడా చాలా బాగుంది. పత్తి నాణ్యత చాలా బాగుంది. మనం ఇంటర్ క్రాప్లో వచ్చేసి కాటన్ వాడడం జరిగింది. ఒక్కొక్క వెరైటీకి మధ్యలో, ఎందుకంటే ఆ వెరైటీ క్రాస్ కావడం కాకూడదు కాబట్టి కంది సాల్లు ప్రతిదానికి వెరైటీ తర్వాత కంది వేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి నమస్కార్ గోల్డ్ అండి. ఇది వచ్చేసి చూడడానికి మన దేశవాళీ ముంగారు పత్తి లాగా ఉంటుంది. దీంట్లో వచ్చేసి కాయలు బాగా వస్తాయి, మొక్క కూడా చాలా ఎత్తుగా పెరుగుతుంది. మనం కూడా పించింగ్ చేసుకుంటాము. పించింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మొక్క అడ్డంగా పెరిగి విడుతు పెరిగి కాయలు బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. కాయలు కూడా చాలా బాగుంటాయి దీనికి. అలాగే పత్తి చాలా బాగా పగులుతుంది. ఇది పత్తి చూడండి ఎంత మంచి వయలుందో. ఏంటంటే వర్షాలు పడకముందు తీసుకుంటే బాగుంటుంది, లేదంటే ఆకొక్కటి దీని మీద పడే అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి నరసింహ అండి. కాయలు కూడా చాలా బాగా వచ్చింది. కాయలు బాగున్నాయి. అలాగే పత్తి కూడా చాలా బాగా పగిలింది. ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది. అలాగే కాయలు కూడా బ్రాంచెస్కు కాయలు కూడా దండిగా వచ్చాయి. ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేసి 5-6 కాయల దాకా కూడా వచ్చాయి. అంతేకాకుండా పత్తి కూడా కాటన్ కూడా బరెస్ట్ అయింది. ఇక్కడ చూడండి ఇది కూడా చాలా నాణ్యతగా వచ్చింది. మల్లిక ఇది వచ్చేసి శ్రీరామ అండి. ఫ్లవరింగ్ కూడా బాగా వస్తూ ఉంది. అలాగే కాయలు కూడా బాగా పడుతూ ఉన్నాయి. కాయలు చూడండి కాయలు బాగా వస్తూ ఉన్నాయి. సైజు కూడా బాగుంది ఇది. అలాగే కాటన్ కూడా బరెస్ట్ అయింది. బ్రాంచెస్ కూడా ఒక్కొక్క బ్రాంచ్కి వచ్చేసి 4-5 దాకా వచ్చాయి. కాటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కలర్లో కానీ ఫైబర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సీడింగ్ గ్రీన్ ఫ్యూచర్స్ వారికి అలాగే ఫిబెల్ సపోర్ట్ చేస్తున్నందుకు, దాని ద్వారా సిఎస్ఏ ఇక్కడ వచ్చేసి గ్రామాల్లో కాటన్ బేబీ ట్రయల్స్ వేయించడం ద్వారా ఏంటంటే రైతులకు ఎటువంటి పత్తి రకాలను ఎంచుకోవాలి, అది కూడా మన క్షేత్ర స్థాయిలోనే ఎలా పండించుకోవాలి, పండించుకున్న దాన్ని ఎలా విత్తనం తీసుకోవాలనే దానికోసం అని చెప్పేసి సీడింగ్ ద గ్రీన్ ఫ్యూచర్ సపోర్ట్ బై ఫిబెల్ అలాగే సిఎస్ఏ సంస్థ ప్రోత్సాహంతో ఈ గ్రామాల్లో ఇలా చేయడానికి వస్తూ ఉన్నారు. వారికి కూడా ఎలాంటి విత్తనాలు తీసుకోవాలి, ఎలాంటి విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి, ఎంపిక చేసుకున్న విత్తనాన్ని మనము నెక్స్ట్ పంటకు ఎలా వేసుకోవాలనేది వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్ షేరింగ్ లాగా కూడా ఉపయోగపడతా ఉంది. అందులోనూ కూడా రైతులు చాలా మంది రైతులు బీటీ పత్తి వేసుకుని నష్టపోతా ఉన్నారు. గత 2 సంవత్సరాలు గమనిస్తుండడం ఏంటంటే కదా ఇక్కడ పెద్ద తేడా ఏం లేదు. బీటీ పత్తి ఎలా అయితే పండుతుందో దాంతో పాటుగా మన ఈ సేంద్రియ పద్ధతిలో నాన్ బీటీలో మనం కల్టివేట్ చేస్తున్న ఈ బేబీ ట్రయల్స్ ఉన్నటువంటి వెరైటీస్ కూడా 1-2 క్వింటాలకు మించి పెద్ద తేడా ఏం ఉండదు. అంతేకాకుండా మనకు పెట్టుబడి తగ్గుతుంది. రైతులకు ఈ కెమికల్ ఎలాగో కూడా బీటీలో వచ్చేసి కెమికల్ ఉంటుంది. అదే మనం ఇక్కడ వేసిన వెరైటీ ఏదైనా కూడా రైతులు పీకింగ్ చేసేటప్పుడు కూడా మనకు ఇచ్చేస్ రాకపోవడం కానీ, పీకడానికి సౌకర్యవంతంగా అలాగే తీయడానికి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సీడింగ్ ద గ్రీన్ ఫ్యూచర్కి సపోర్ట్ బై ఫిబెల్కి సిఎస్ఏ సంస్థకు
धन्यवाद।